మొన్న ఏదైతే గుడివాడ మచిలీపట్నంలో మీటింగుల్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రైతుల గురించి మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు అన్యాయం జరిగితే మేము అసెంబ్లీని ముట్టడిస్తాము అని చెప్పి ఒక హెచ్చరిక చేశాడు. దానికి అనుగుణంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు, నోటి దూలగలిగిన మంత్రులు, కొడాలి నానిగారైతేనేమి, పేర్ని నానిగారైతేనేమి, అలాగే కురసాల కన్నబాబు గారు అయితేనేమి, తదితర మంత్రులంతా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇది కదిరి జనసేన పార్టీ తరఫున వాళ్ళు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యము ఉంటే మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఒక్క రైతుకు 12,500 రూపాయలు నష్టపరిహారం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లిస్తాం, మేము అధికారం లేకొచ్చి అని చెప్పి ఈరోజు మాట తప్పి కేంద్ర ప్రభుత్వంతో కలిపి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఈరోజు చెల్లిస్తూ ఉంది. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ను చెల్లించుకోకుండా రైతులకు ద్రోహం చేసింది మీరు కాదా అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయాన్ని ఎత్తి చూపించారు. ఆ రోజు కూడా మీరు మా అధ్యక్షుడిని రకరకాల మాటలు, నానా మాటలు అంటున్నారు. కేవలం డైవర్ట్ పాలిటిక్స్ తప్ప మీరు రైతులకు, రైతుల తరఫున మీరు మాట్లాడట్లేదు అని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. మీరు ఏవైతే మీరు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారిని విమర్శించేంత స్థాయి లేదు, ఆయన వకీల్ సాబ్ కాదు ఆయన అని చెప్పి రకరకాలుగా ఆయన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. మేము ఒక్కటే చెప్తున్నాం, ఈ గెలుపు ఓటములు అనేది సహజం. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారు అమ్మగారు కూడా ఓడిపోయినారు గతంలో, మీరు కూడా ఎవరైతే మాట్లాడినారో వాళ్ళు కూడా ఓడిపోయి మళ్ళీ గెలిచినటివి. గెలుపు ఓటములు అనేటివి ఈ ప్రజాస్వామ్యంలో సహజం. అలాని ఓడిపోయిన వాళ్ళు మాట్లాడకూడదు అంటే మీలో ఇంతవరకు అసెంబ్లీ మెట్లెక్కే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ప్రతిపక్షాలు అంటే ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే గొంతుకలు, కాబట్టి ఆ గొంతులను గౌరవించడం నేర్చుకోండి అని చెప్పి మేము మంత్రులకు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు దత్తపుత్రుడు అని చెప్పి చంద్రబాబు గారికి దత్తపుత్రుడని పదే పదే చెప్తున్నాడు. దత్తపుత్రుడు అయితే మీ సాక్షి ఛానల్లోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని విమర్శించేది చాలాసార్లు చూపించారు. అంటే మీ సాక్షి ఛానల్ తప్ప అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి మీరు ప్రజా సమస్యలను, రైతుల సమస్యలను తీర్చడము నేర్చుకోండి. కానీ రైతులకు ఏవైతే మేము డిమాండ్ చేశామో 35,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకు చెల్లించే విధంగా దాన్ని మీరు తీర్చడానికి ప్రయత్నం చేయండి. గతంలో ముఖ్యమంత్రి గారు, గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఇదే డిమాండ్ చేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు అన్యాయం చేయడానికి నేర్చుకున్నాడు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీకు చేతన అయితే, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు రైతులు ఏవైతే క్రాప్ ఇన్సూరెన్స్ లోన్లు తీసుకున్న రైతులు, ప్రతి ఒక్క రైతు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టించాడు. కాబట్టి ఎవరైతే క్రాప్ ఇన్సూరెన్స్ కట్టిన ప్రతి ఒక్క రైతుకు ఈరోజు ఇన్సూరెన్స్ వర్తించాలా బ్యాంకు లోన్ తీసుకున్న తర్వాత. కానీ స్టేట్ గవర్నమెంట్ ఈరోజు ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్రాప్ ఇన్సూరెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి మేము కడతామని చెప్పేసి, ఏవైతే ఈ క్రాప్ చేయించుకున్న వాళ్ళకు మాత్రమే ఇది అప్లై అయ్యేటట్లు ఆ రోజు ఏఓలు కానీ వ్యవసాయ అధికారులు కానీ చేసిన పొరపాటుకు ఈరోజు రైతులు వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. దాని మీద దృష్టి పెట్టండి, అలాగే రైతులను ఆదుకోండి అని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలా ఆదుకోకుండా ఉంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు కంపల్సరీ మేము అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి చెప్తున్నాం మంత్రులకు, మీరు అవాకులు చవాకులు పేలడం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే రైతులకు న్యాయం చేయండి, అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకోవద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.